ఇంకా వైద్యుడు ఒక డాక్టర్ అయినా పౌలు వెనకాల పరిచర్యలో సహకరించాడు. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది, సిఎంసి రాయవెల్లూరులో ఎంబీబీఎస్ చేస్తుంది. తనంది, అన్నయ్య నా ఎంబీబీఎస్ ఎండి అయిన వెంటనే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళిపోయి ట్రైబల్ ఏరియాలో ఎక్కడ హాస్పిటల్స్ లేని చోట ఒక మిషనరీ డాక్టర్గా నేను వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తూ నా వైద్య వృత్తిలో ఉండాలనుకుంటున్నాను. ఎంత ఆనందం, సాక్రిఫిషియల్గా చేయాలి ఏది చేసినా మనం. ఆ చెల్లి ఎంబీబీఎస్ సిఎంసి రాయవెల్లూరు చేసి ఇప్పుడు ఎండి చేస్తుంది. అన్నయ్య ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి నేను చేయాలనుకుంటున్నాను, హాస్పిటల్స్ లేని చోటకు వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నాను. లూకా ఒక వైద్యుడైనా ఒక డాక్టర్ అయినా మంచి వృత్తి, ఆ రోజుల్లో డాక్టర్స్ చాలా తక్కువ, ఒక జనరల్ ఫిజిషియన్ లూకా అయినా బైబిల్లో రెండు పుస్తకాలు రాయబడ్డని అయ్యి లూకా ద్వారా, ఒకటి ఏంటంటే లూకా సువార్త, రెండవది అపోస్తల కార్యములు. ఈ రెండు గ్రంథాలు పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుని లూకా ద్వారానే రాయించాడు మనకి. ఈ లూకా సంఘ పరిచర్యలో ఎంతగానో అపొస్తలుడైన పౌలుకి సహకరించాడు. చూడండి, పౌలు ఒక మాట అంటాడు, 2 తిమోతి 4:11 అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4:11 లూకా గురించి మాట్లాడుతున్నాడు. లూకా మాత్రమే నా యొద్ధ ఉన్నాడు. అబ్బా, పాస్టర్ గారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ. పౌలు గారు కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు హెప్సీని పాస్టర్ గారిని తీసుకెళ్ళడం ఎందుకులే, నైట్ టైం లేట్ అవుతుంది, నా మీటింగ్స్ నైట్ టైం 2 అయిపోతుంది, కొన్నిసార్లు మిడ్ నైట్ 2 అవుద్ది, ఇంటికి రావడం 3 అయిపోతుంది మిడ్ నైట్. ఆ టైంలో మరి భార్యను ఎందుకు తీసుకెళ్ళటం, పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టమని కొన్నిసార్లు ఎవరు లేకపోతే ఒక్కడినే వెళ్తాను నేను. కొన్నిసార్లు చాలా లోన్లీగా అనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా పరిచర్యకు ఇద్దరిద్దరుగా వెళ్ళమన్నాడు. ఎందుకు ఈ మాటలు అని చెప్తున్నానంటే, సంఘ పరిచర్యలో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. పాస్టర్ గారు నేనేం చేయమంటారు, మన డిగ్రీలు పక్కన పెడదాం, ఏం చదువుకున్నామా, ఏం ఉద్యోగం చేస్తున్నామా పక్కన పెడదాం, సంఘ పరిచర్యలో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి. 8:30 అంటే 8:45 వస్తున్నాం, 8:00 ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఎంత వర్క్ ఉంది ఇక్కడ. నేను అదే చెప్తున్నాను, రానున్న దినాల్లో ఒక తమ్ముడు వినయ్ అనే తమ్ముడు వచ్చి ఇదంతా చేస్తున్నాడు. అదే బయట వేరే సంఘాలు వెళ్తూ కూడా మనకు ఎంతో ప్రేమతో సహకరిస్తున్నారు, మన సంఘస్థులేరి. పాయింట్అవుట్ చేస్తున్నాను, ప్రశ్నిస్తున్నాను అనుకోవద్దు. దీవెనలు మీరు పోగొట్టుకుంటున్నారు, మేలు మీరు పోగొట్టుకుంటున్నారు. మీ క్వాలిఫికేషన్లు, హోదాలు, ఉద్యోగాలన్నీ పక్కన పెట్టి వచ్చి పరిచర్య చేయండి, దేవుని దీవులు మీకు ఉంటాయి. ఇక్కడ అన్నీ రెడీ చేయాలి, చైర్స్ వేయాలి, బోర్డ్స్ పెట్టాలి, ఇవి పెట్టాలి, మై సౌండ్ సిస్టమ్ ఉంది, స్టాండ్స్ పెట్టాలి, అరేంజ్ చేయాలి, ప్రొజెక్టర్ ఉంది, ఇవన్నీ పరిచర్య చాలా ఉంది. మనందరం పాలి భాగస్థులు కావాలి, దీవెనలు పొందుకోవాలి. ఇక్కడ అదే అంటున్నాడు, లూకా గురించి రాస్తూ అంటున్నాడు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా ప్రొఫెసర్, బాగా మేధావులు వాళ్ళు బైబిల్లో, నిష్ణాతులు, సార్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా బైబిల్ కాలేజ్ కదా, ఆఫీస్కి వెళ్దాం, ఛాంబర్కి వెళ్దామని వెళ్ళాను. ఛాంబర్ డోర్ తీశాను, ఏసీ రూమ్ కదా ఛాంబర్, డోర్ తీస్తే లోపల ఆయన చీపురుతో మొత్తం ఊడ్చుకుంటున్నాడు రూమ్ అంతా. బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్, డాక్టరేట్ డిగ్రీ ఉన్న పెద్ద వ్యక్తి, బైబిల్ నిష్ణాతుడు, గొప్ప వ్యక్తి అనుకున్నాను. నేను వెళ్ళి చూస్తే చాలా హంబుల్గా చీపురుతో ఆయన రూమ్ అంతా ఆయన ఊడ్చుకుంటున్నాడు. నెక్స్ట్ రోజు నుంచి నేను కూడా చాలా నేర్చుకుని, నేను కూడా అన్ని విషయాలు నా పని నేను చేసుకోవడం నేర్చుకున్నాను. చాలాసార్లు దేవుని పని విషయంలో సిగ్గుపడకూడదు. ఎప్పుడు లూకా ఒక డాక్టర్ అయినా సంఘ పరిచర్యలో ఎంతగానో సహకరించాడు, ఒక మిషనరీగా, ఒక చరిత్రకారుడిగా, హిస్టారియన్గా, 2వ మిషనరీ యాత్ర 3వ మిషనరీ యాత్రలో కూడా అపొస్తలుడైన పౌలుకి సహకరించాడు. ఇప్పటికి నలుగురిని చూసాం, మొదటి వారు ఎవరు, అక్విల్లా ప్రిస్కిల్లా, రెండవది ఎవరు, ఒనేసిఫోర్, మూడవది ఎవరు, లూదియా, నాలుగవది ఎవరు, లూకా. 5వది వెళ్ళిపోదాం, అపొస్తలు చక్కగా ఫాలో అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. అపొస్తల కార్యములు 4:36 5వదిగా అపొస్తల కార్యములు 4:36 కుప్రలో పుట్టిన లేవీడగు యోసేపు అని ఒకడు ఉండెను, ఇతనికి అపోస్తలులు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అబ్బాబ్బా, ఆది సంఘంలో మహా గొప్ప విశ్వాసులండి. ఎంత గొప్ప విశ్వాసం వాళ్ళకి, దేవుని పట్ల ఎంత పిచ్చుందో చూడండి. దేవుని సేవ అంటే, సంఘం అంటే ఎంత ప్రాణమో చూడండి ఆది విశ్వాసులకి, ఆది సంఘంలోని విశ్వాసులకి. యోసేపు అని ఒకడు ఉన్నాడంట, అపోస్తలు ఏం పెట్టారంటే ఆయనకి హెచ్చరిక పుత్రుడు, అంటే ఆదరణ పుత్రుడు,
ఆయన పేరేంటి? బర్నబా. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు, లేకపోతే ఆదరణ పుత్రుడు, అంటే ప్రోత్సాహాన్నిచ్చే పుత్రుడు. ఈయన ఏం చేశాడంట, భూమి గలవాడై ఉండి, బాగా రిచ్ మ్యాన్, ల్యాండ్ లార్డ్, బాగా ఏముంది, భూమి ఉంది. విజయవాడలో 10 సెంట్లు ఉంటే వాడేంటి ఆటోమేటిక్గా ఇక్కడ ఉంటే 10 కోట్లు అన్నట్టే. లయలా కాలేజ్ దగ్గర 10 సెంట్లు ఉంటే 10 కోట్లు అన్నట్టు, అంతేనా కదా, కోటీశ్వరుడే. ఈయన కూడా బాగా భూమి ఉంది, కానీ ఏం చేశాడంటే భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. ఏంటండి పాస్టర్ గారు ఇవ్వమంటున్నారా? ఏంటి ఇవ్వటం గురించి కాదు ఇక్కడ, ఇచ్చి శోధించుడి ఆకాశ వాక్యం లిపి పట్ట జాలనంత విస్తారమైన దీవెనలు నేను కుమ్మరిస్తాను. చాలాసార్లు మన జీవితాల్లో బ్లెస్సింగ్ లేకపోవడం గల కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకాడుతూ ఉంటాం. ఎక్కడిస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారో పక్కన పెడితే ఫస్ట్ గివింగ్ అనేది మన జీవితాల్లో ఉండాలి దేవునికి ఇచ్చే విషయంలో. నేను నేర్చుకున్నాను, మా నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, నాకు 100 రూపాయలు ఇస్తే అర్జెంటుగా 10 రూపాయలు తీసి దేవునిది పక్కన పెట్టు, నేర్చుకో. తిట్టేవాళ్ళు, నన్ను గద్దించేవాళ్ళు. యుదయకాల సమయంలో బర్నబా నుంచి భూమి గలవాడై ఉండి మొత్తం అమ్మి తెచ్చి సంఘానికి ఇచ్చాడంట. అదే చెప్పాను గతంలో, ఒక ఉదాహరణ ఇచ్చాను. మన శాలరీ 10,000 ఉంటుంది ఫస్ట్లో, 10,000లో దక్షిణ భాగం ఎంత? 1,000 రూపాయలు. అండ్ 1,000 రూపాయలు ఎదుగుండి దేవునికి ఇవ్వాలి కదా మనం. దేవుడు బాగా ఆశీర్వదించి దాన్ని 50,000 చేస్తాడు, 50,000 అయిపోద్ది మన శాలరీ. దాంట్లో టైత్ ఎంత? అమ్మో 5,000 ఇచ్చేస్తే నాకు ఎంత మిగులుద్ది, ఎంత మిగులుద్ది? 10,000 నుంచి 50,000 చేసింది ఎవరు? దేవుడే. కానీ దేవునికి ఇచ్చే విషయంలో చాలా ఆలోచిస్తాం. 70 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కుంటారు, 3 బెడ్రూమ్. ఇంటికి దేవుని సేవకుడు వస్తాడు, జస్ట్ ఒక 2,000 ఇచ్చేసి పంపించేస్తాడు. 70 లక్షల్లో దక్షిణ భాగం ఎంత? దేవునికి ఎంత వెళ్ళాలి? 7 లక్షలు. అమ్మో 7 లక్షల బాబోయ్, గుండె ఆగిపోయినా ఆగిపోద్ది. దేవుని డబ్బు ఎప్పుడు దొంగిలించకూడదు, ఎప్పుడు, నెవర్. అందుకే బ్లెస్సింగ్ ఉండదు చాలాసార్లు. ఆది సంఘంలో లెక్క చేయలేదంతే, దేవునికి ఇవ్వాలి అని బర్నబా ఏం చేశాడంటే ఆ భూమి అమ్మేసి మొత్తం తీసుకొచ్చేసి అపొస్తల పాదాల్లో పెట్టేశాడు. ఆస్తులన్నీ అమ్మేసి తీసుకురామని చెప్పట్లేదు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో సంఘం యొక్క బాధ్యత. ఈ సంఘంలో దేవుని బిడ్డలుగా, సభ్యులుగా, ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తూ దేవునిలో ఎదుగుతున్న మీరు సంఘంలో దేవునికి ఇవ్వాల్సిన బాధ్యత మీ దశమ భాగములు. అలాగే దేవుడు మీకు చేసిన మేళ్ళు, ఉపకారాల ద్వారా దేవుని కనపరచాలి. ఎప్పుడు పర్సనల్గా జాన్ విజయ్ కుమార్ అకౌంట్లోకి వెళ్ళదు, లోగోస్ చర్చ్ అకౌంట్లోకి వెళ్తుంది. లోగోస్ చర్చ్ ప్రతి రూపాయి సంఘానికే వాడబడుతుంది. ఇప్పుడైతే చాలా తక్కువ ఇన్కమ్ ఉంది, చాలా తక్కువ. రాను దినాలు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను, కేవలం ఒక శాలరీ నా ఫ్యామిలీకి కొంచెం తీసుకొని మిగతాదంతా సంఘానికే నేను వినియోగించాలి. ముందు మీ సంఘం, తర్వాత నేను నమ్మకంగా ఉండాలి, నేను దేవుని లెక్క చెప్పాలి. యుదయకాల సమయంలో బర్నబా లాంటి వారు లేవాలి. దేవుడు ఎంత దీవించలా మనల్ని, ఇదివరకు పూర్ గుడ్స్లో ఉన్నాం, లేకపోతే ఒక అద్దె గృహంలో ఉన్నాం. ఇప్పుడు సొంత గృహాలు, ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, పిల్లల్ని దేవుడు బహుగా దీవించాడు. ఇవ్వటం మాత్రం అట్లాగే ఉంది. ఇచ్చి నేను ఇప్పటికీ దేవుడు నాకు ఇచ్చే దాంట్లో పేద సేవకులు నేను పంపిస్తుంటాను, ఒక 10 మందికైనా ఏదో విధంగా, ఒక 100 రూపాయలు, 200, 300, ఎంతో కొంత నా వంతు నేను సహాయం చేస్తూనే ఉంటాను. అది నా జీవితంలో బ్లెస్సింగ్ నేను చూశాను. ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనుకాడద్దు. బర్నబా ఏం చేశాడంటే భూమి అమ్మి తీసుకొచ్చి సేవలో ఎంతగానో సహకరించాడు. చూడండి అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము, మనం గతంలో అంతియొకే సంఘాన్ని చూసాం, 2వ వచనం. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని చెప్పాను. కేవలము దేవునికి ఇవ్వటం మాత్రమే కాదు, సేవలో ఎంత సహకరించాడంటే వచ్చి పౌలు గారు సువార్త ప్రకటించడానికి బర్నబా కూడా వెళ్ళాడు. బర్నబా ఒక అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నాడు, సేవ వెనకాల జత పనివాడుగా ఉన్నాడు. అందరం షేర్ చేసుకోవాలి, రెస్పాన్సిబిలిటీస్ అందరూ షేర్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత పావు గంటలో అందరూ వెళ్ళిపోతారు, అంతే. ఇక్కడ అన్నీ ఎవరు చూస్తారు? పాస్టర్ గారు ఈ నెల అద్దె కట్టారా స్కై హోటల్, ఎవరు అడుగుతారు? సంఘం యొక్క బాధ్యత, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్. ఇట్స్ నాట్ జాన్ విజయ్ కుమార్, మా ఇంటి అద్దె అయితే నేను కట్టుకుంటాను. చర్చ్ హ్యాస్ టు బేర్, అది సంఘానికి దీవెన, మేలు, ఆశీర్వాదం.
చెప్పకపోతే తప్పు అవుతుంది. వాక్యానుసారంగా ఆది సంఘం అన్ని విషయాల్లో ప్రోత్సహించి ముందుకు వెళ్ళిందంటే దేవుడు కార్యం చేశాడు. విజయవాడలో నేను విన్నాను, ఆటో నగర్ దగ్గర ఆయనకి చాలా నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి, నాలుగు అంతస్తులు, పెద్ద పెద్ద బిల్డింగ్. ఒక ఫ్లోర్ అంతా చర్చికి ఇచ్చేశాడంట. ఒక చర్చికి అద్దె ఇప్పుడు కమర్షియల్ స్పేస్లో చూస్తే లక్ష లక్షన్నర ఉంటుంది, అది ఫ్రీగా ఇచ్చేసాడంట. నాకు నాలుగు ఫ్లోర్స్ ఉన్నాయి, ఒక ఫ్లోర్ నేను దేవునికి ఇస్తాను. దేవునికి ఇచ్చేవాళ్ళు కావాలి. దేవుడు ఒక ఫ్లోర్ ఇస్తే నీకు పది ఫ్లోర్లు దేవుడు ఇస్తాడు, అవునంటారా కాదంటారా? దేవునికి ఇవ్వండి. దేవుని సన్నిధిలో, దేవుని సంఘ వ్యాప్తిలో, సంఘ పరిచర్యలో సహకరించండి. ఐదవదిగా బర్నబా ఎంతగానో సేవలో సహకరించాడు. ఆరోది కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం. రోమిల్ రాసిన పత్రిక 16వ అధ్యాయం మొదటి వచనం. ఆరోదిగా కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని. బా, ఆరోదిగా ఎవరంటే ఫీబే. ఆశ్చర్యం ఏంటంటే, మీలో చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఒక కేంక్రేయ అనేది ఒక దీవి ప్రాంతం, రేవు ప్రాంతం, సముద్ర తీర రేవు ప్రాంతం, ఒక ఐలాండ్ లాంటిది. అక్కడ సువార్త లేదు, అక్కడ కొన్ని గృహాలే ఉన్నాయంట. అక్కడ యేసు ప్రభు గురించి తెలియదంట. కొరింది అనే మెయిన్ చర్చ్ ఉంది, మెయిన్ చర్చ్. ఈ కొరింది అనే మెయిన్ చర్చ్లో ఒక బిలీవర్ ఎవరంటే ఫీబే, కామన్ బిలీవర్ అంతే, సువార్థికురాలు కాదు. ఈ మెయిన్ చర్చ్ నుంచి, కొరింది నుంచి తనకు భారం. ఆ కేంక్రేయలో ఒక్క చర్చ్ లేదే, కేంక్రేయలో ఎవరు యేసు ప్రభు నమ్ముకోలేదో, అక్కడ నేను ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ సువార్త చెప్పాలని రేవు ప్రాంతానికి వెళ్ళిపోయి, తన ప్రాంతానికి వెళ్ళిపోయి కేంక్రేయలో సువార్త చెప్పిందంట. కేంక్రేయలో బ్రాంచ్ చర్చ్ స్థాపించబడింది. ప్రైజ్ ద లార్డ్. లోగో సంఘంలో అలాంటి వారు లేవాలి. రూత్ సిస్టర్, గిరిబాబు బ్రదర్ ఎక్కడో పాయికాపురం అక్కడి నుంచి వస్తున్నారు. నేను అనుకుంటాను భవిష్యత్తులో మీరిద్దరి ద్వారా అక్కడ సంఘం కట్టబడాలి, లోగో సంఘం. ప్రైజ్ ద లార్డ్. నాకు ఆ నమ్మకం ఉంది. ఎక్కడి నుంచో వస్తున్నా, దూర ప్రాంతం నుంచి, ఒక 10 సంవత్సరాలు టార్గెటెడ్గా మనం ముందుకు వెళ్ళాలి. తప్పకుండా లోగోస్ బ్రాంచ్ సంఘం పాయికాపురంలో దేవుడు స్టార్ట్ చేస్తాడు. దేవునికి అసాధ్యమైంది లేదు, లేవాలి, ముందుకు రావాలి. ఫీబే ఏం చేసిందంటే, నేను నమ్ముకున్నాను దేవుణ్ణి, సువార్త అంగీకరించాను, నా ప్రజలు నశించిపోతున్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త నేను ప్రకటించాలని చెప్పి వెళ్ళిపోయి కేంక్రేయలో సువార్త ప్రకటించింది. కేంక్రేయలో సంఘం కట్టబడింది. పౌలు అంటున్నాడు, బా ఆ ఫీబే ఉంది చూడండి, సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరి. రెండవ వచనంలో అంటున్నాడు, ఆమెకు మీ వలన కావాల్సింది ఏదైనా ఉండేలా సహాయము చేయవాలని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండేను. ఊరికే వచ్చి విని వెళ్ళిపోవటం కాదు, వీఆర్ నాట్ రోబోస్. మనం ఫైర్ ఉండాలి, మంట ఉండాలి, మండే విశ్వాసులాగా ఉండాలి, యాక్షన్ ఉండాలి, క్రియలు ఉండాలి, దేవుని కోసం పరిగెత్తే వారంగా ఉండాలి. సమాజం పరిగెడుతుంది, టెక్నాలజీ, మోడర్న్ వరల్డ్లో ఉన్నాం, దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం? ఒక ప్రశ్నార్థం ఆ రోజున దేవుడు అడిగితే మనల్ని ఏం జవాబు చెప్తాం? దేవుని కోసం మనం ఏం చేసామంటే, ఈ ఉదయకాల సమయంలో సంఘ పరిచర్లో సహకరించిన మరొక వ్యక్తిని మనం చూస్తాం, ఎవరంటే ఫీబే. గతంలో మీకు జ్ఞాపకం చేశాను, భర్తను ఇద్దరు పిల్లల్ని కాల్చి చంపేశారు వ్యాన్లో, భార్య కుమార్తె మిగిలారు, గ్రహం స్టెయిన్స్, ఒరిస్సాలో ఇద్దరు పిల్లలు ఫిలిప్ తిమోతి, చిన్న చిన్న పిల్లలు కాలి బూడిదైపోయారు. కోర్టులో జడ్జి గారికి భార్య ఏం చెప్పిందంటే, నా భర్త నా ఇద్దరు పిల్లలు విడిచి వెళ్ళిన సేవను కుష్టు రోగుల మధ్య నేను కొనసాగిస్తాను. తర్వాత గ్లాడీస్ స్టెయిన్స్, ఆ స్త్రీ ద్వారా దేవుడు అనేక ఆత్మలను ఒరిస్సా రాష్ట్రంలో దేవుడు రక్షించాడు. తన ప్రేమ ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా, ఒక స్త్రీ అయి ఉండి దేవుని కోసం నిలబడింది, దేవుడు ఆత్మలు రక్షించాడు. ఫీబే లాంటి వాళ్ళు లోగోస్ సంఘంలో లేవాలి. చివరిది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. ఫిలిప్పీల రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. సంఘ పరిచర్యలో సహకారులు చూస్తున్నాం. ఆరుగురిని చూసాం, ఒకసారి చెప్తారా? నెంబర్ 1 అకుల్ల, ప్రిస్కిల్లా. నెంబర్ 2 ఒనేసిఫోర్. నెంబర్ 3 లూదియా. నెంబర్ 4 లూకా. నెంబర్ 5 బర్నబా. నెంబర్ 6 ఫీబే. నెంబర్ 7 మనం చూస్తున్నాం, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, నీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రోదితును మీ యొద్దకు పంపుట అగత్యమని. 7వది ఎపఫ్రోదితు. ఈ పేర్లన్నీ మనం చాలాసార్లు గమనించాం. సంఘ పరిచర్యలో హీఈస్ మై బ్రదర్.
నా వెనకాలే ఉన్నాడు సంఘంలో, నా వెనకాల నిలబడ్డాడు అని చెప్తున్నాడు పౌలు. నా సహోదరుడు ఆయన, నా జత పనివాడు, నా తోడి యోధుడు, మీ దూత, నా అవసరానికి ఉపచరించువాడు. సంఘ పరిచర్య గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇన్ని ఇబ్బందులు పడుతూ వెళ్తున్నాం మనం. ఆదివారం ఒక్కటే కాదు, మనం వారమంతా కూడా ఏదో విధంగా సంఘం అంతా మనం కలుసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ వీక్లో 2 రోజులైనా మనం కలుసుకోవాలి. ఉపవాస ప్రార్థన జరగాలి. సంఘం ఇంకా కట్టబడాలి. ఎపఫ్రొదితు అన్ని విషయాల్లో పౌలు వెనకాల పరిచర్యలో ఉన్నాడంట. ఎంతగా ఉన్నాడో చూడండి, 27వ వచనం. అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. అతనికి మాత్రమే కాదు, 30వ వచనం చూడండి, 30వ వచనం. అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకోండి. బాబా, చావునకు సిద్ధమై ఉంటే రోగి అయి ఉన్నాడంట, అయినా పర్వాలేదని చెప్పి చెరసాల్లో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళాడంట. చెరసాల్లో ఉన్న పౌలు దగ్గరికి వెళ్ళి అక్కడ సేవ చేశాడంట. పౌలు గారు, మీకు ఏమైనా కాళ్ళు రుద్దమంటారా, నొక్కమంటారా, మీకు ఏమైనా హెల్ప్ చేయమంటారా, మీరు ఎలా ఉన్నారు, మీకు వాటర్ కావాలా, ఆహారం కావాలా, మీ పరిస్థితి ఏంటి, జైల్లో కొడుతున్నారు మిమ్మల్ని, ఇబ్బందులు పాలు చేస్తున్నారా, రోమా సైన్యము, రోమా చెరసాలంటే చిత్రహింసలు పెడతారు, కొడుతూ ఉంటారు, ఇబ్బందులు పాలు చేస్తారు. ఎపఫ్రొదితు వెళ్ళి పట్టించుకున్నాడు. ఆయనకే బాల ఆరోగ్యం. రోగి అయి ఉన్నను, ప్రాణమును లక్ష్య పెట్టక చావునకు కూడా సిద్ధమై ఉండెను. ఇక్కడ ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట ఏంటంటే, క్రీస్తు యొక్క పని నిమిత్తము. లోగో సంఘం ఎప్పుడు కూడా జాన్ విజయ్ కుమార్ని పక్కన పెట్టేసేయండి. అసలు జాన్ విజయ్ కుమార్ కాదు ఇక్కడ, హెప్సిబా కాదు, ఇది దేవుని పని. దేవుని పని నేను చేయాలి, క్రీస్తు యొక్క పని నిమిత్తం. సంఘం దేవునిది, క్రీస్తు యొక్క శరీరం ఇది. ఎపఫ్రొదితు చనిపోయే పరిస్థితుల్లో ఉన్న ఆరోగ్యాన్ని లక్ష్య పెట్టకుండా సంఘ పరిచర్య చేశాడు. చాలాసార్లు చాలా డెలికేట్గా ఉంటాం, అన్నీ కష్టపడతాం. ఉద్యోగం ఊరుకుంటారా కష్టపడకపోతే, శాలరీ ఇస్తారా, అన్నీ కష్టపడతాం. దేవుని పరిచర్య విషయంలో ముందుకు రాము, చాలాసార్లు వెనకడుగు వేస్తాం. సంఘ పరిచర్యలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు అద్భుతంగా దేవుని పనిలో ముందుకు వెళ్ళారు, దేవుని కోసం బలంగా వాడబడ్డారు, ప్రాణమును కూడా లక్ష్య పెట్టలేదు, చావునకు సిద్ధమై ఉండాను. నాకు తెలిసిన ఈ వ్యక్తి, నేను మొన్న వెళ్ళి ఆ బరియల్లో నేను మాట్లాడినప్పుడు మచిలీపట్నంలో చివరి వరకు కూడా మెగాఫోన్ పట్టుకొని మచిలీపట్నంలో అన్ని సెంటర్స్లో కూడా సువార్త చెప్తూ ఉంటాడు ఆయన. మా నాన్నగారు ఇచ్చే చాలా తక్కువ, 1000 రూపాయలు ఇస్తారా నెలకంతే, డబ్బులు లెక్క చేసేవాడు కాదు, సువార్త ప్రకటించేవాడు. చివరికి పిచ్చోడు అనుకున్నారు అందరూ మచిలీపట్నంలో, చనిపోయాడు. కానీ అక్కడ పరలోక రాజ్యంలో ఆయనకి గ్రాండ్ వెల్కమ్ ఉండబోతుంది. పరిచర్య విషయంలో చివరి వరకు డబ్బుని కానీ ఏం ఆశించకుండా ఒక వ్యక్తి, సాల్మన్ రాజ్ అనే ఒక వ్యక్తి మచిలీపట్నంలో సేవ చేశాడు. నేను మరొకసారి గతంలో ఉదాహరణ మీకు చెప్పాను. ఒకసారి ఒక సేవకులు మాకు మా నాన్నగారికి స్నేహితులు, వాళ్ళ అమ్మాయి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి ట్రైబల్ ఏరియాకి వెళ్ళిపోయింది మిషనరీగా, సువార్త ప్రకటిస్తుంది. వాళ్ళ నాన్నగారు వైజాగ్లో ఉంటారు. డాడీ డాడీ, ఇక్కడ ఛత్తీస్గఢ్లో ట్రైబల్ ఏరియాలో నేను ఉండలేకపోతున్నాను, వాటర్ బాగాలేదు, ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు, ఏమవుద్దో తెలియదు, మేము తిరిగి ఇంటికి వచ్చేస్తాను డాడీ అంటే, వాళ్ళ డాడీ ఒక మాట అన్నారు మా మీటింగ్లో. ఆయన చెప్పారు ఈ మాట, అమ్మా నువ్వు నీ భర్త నువ్వు చనిపోయినా పర్లేదు, చనిపోతే అక్కడే చనిపోండి, కానీ ఇక్కడికి సేవ నుంచి వెనక్కి తిరిగి రావద్దు. దేవుని సేవ నమ్మకంగా చేయాలి. సంఘ పరిచర్యలో ప్రతి ఒక్కరు కూడా పాలి భాగస్థులు కావాలి. ఇది దేవుని పనిగా భావించాలి. సంఘ పరిచర్యలో పౌలు సంఘాలని కట్టాడు అంటే, ఆత్మీయంగా సంఘం వృద్ధి చెందిందంటే, 50 మంది ఉన్నారు, 7 గురిని చూపించాను మీకు, ఇట్లాంటి వాళ్ళు 50 మంది ఉన్నారు. 7 గురిని చూసాం. 1, అకుల్లా ప్రిస్కిల్లా. 2, ఒనేసిఫోర్. 3, లూదియా. 4, లూకా. బర్నబా, ఫీబే, ఎపఫ్రొదితు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సంఘ పరిచర్యలో సహకారాలు. ఇది నా సంఘము, ఇది దేవుని సంఘము, దేవుని యొక్క శరీరము, దేవుని సన్నిధి. దేవుడు నాకు ఎన్నో చేశాడు, నేను దేవుని కోసం నేను చేయాలి. తలలు వంచండి, మీ హృదయాల్ని పరిశీలన చేసుకోండి. యేసయ్య, ఒక సంఘంలో పాలి భాగస్థునిగా నన్ను చేశావు ప్రభువా, ఇది నీ శరీరం ప్రభువా, ఈ శరీరంలో నేను నీ కోసం వాడబడాలి నాయన. నా కోసం నువ్వు ఎన్నో చేసావు, నా కోసం నీ ప్రాణాన్ని ఇచ్చేసావయ్యా,
నా కోసం నీ జీవితాన్ని సమర్పించావు, సిలువలో బలియాగమయ్యావు ప్రభువా, నన్ను ఎంతో ప్రేమించావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఈ రోజుని ఇంకా బ్రతుకున్నానంటే నీ కృపే నాయన, నీ కృపే నాయన. నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి ఆహారం ఇస్తున్నావు మూడు పూట్ల, నాకు క్షేమాన్ని ఇస్తున్నావు, నా బిడ్డల్ని దీవించావు, మా తల్లిదండ్రులను దీవించావు, మాకు అన్నీ చేసావు అయ్యా. నీకు నేనేమి చేయలేకపోతున్నాను ప్రభువా, ఏమివ్వగలను ప్రభువా, నీకోసం నేను వాడబడాలయ్యా. సంఘ పరిచర్యలను వాడుకోండి అయ్యా. కొన్ని ఆత్మలు లూదియా వలె, ఫీబే వలె ప్రభువా, బర్నబాలాగా నీకు ఇచ్చేవాడిగా నేను ఉంటానయ్యా. సంఘ పరిచర్య ఇది నీ సంఘము, నేను వాడబడాలి, నన్ను వాడుకో, వాడుకో చేసయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగటమన్నైన నావంక చల్లగా చూడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నావంక. ప్రభువా నన్ను వాడుకో అయ్యా, నన్ను వాడుకో. పనికి రాని పాత్ర నేను, కొనవారు లేరవరు. పనికి రాని మన హృదయాల్ని పరిశీలించుకున్నాం యేసయ్యా. సంఘ పరిచర్యలను వాడుకో. ఈ చివరి దినాల్లో, కడవరి దినాల్లో నేను వాడబడాలయ్యా. నీకోసం కొన్ని ఆత్మలు రక్షించాలయ్యా. నన్ను నింపుమా, పొంగి పొరలు పాత్రగా, నన్ను నింపుమా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట Lord, use me, Lord. Lord, I am here. Lord, fill me with your spirit and use me, enable me, strengthen me. ప్రభువా నీ ఆత్మ లక్షించాలయ్యా. ఒక బర్నబాలా వాడుకో, ఒక లూదియా లాగా వాడుకో అయ్యా, ఒక ఫీబే లాగా వాడుకో ప్రభువా. నేనేం చేయలేకపోతున్నానయ్యా. లార్డ్ ఐఎమ్ హెల్ప్లెస్. ప్రభువా ఒక లూకా లాగా నన్ను వాడుకో. నాకు మంచి జ్ఞానం ఇచ్చావు, మంచి క్వాలిఫికేషన్ ఇచ్చావు. నీకు నేనేం చేయలేకపోతున్నాను ప్రభువా, సిగ్గుపడుతున్నానయ్యా, నన్ను క్షమించండి. సంఘ పరిచయలో నీ సాధనంగా నన్ను వాడుకో. ఒక్క ఆత్మైనా రక్షించాలయ్యా. నేను చనిపోయలే ఒక్కరికైనా యేసయ్య గురించి చెప్పాలి. నీ పరిచయలను వాడుకో. నీ పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో చాలా అవసరం ఉందయ్యా. అనేక మంది నశించిపోతున్నారు విజయవాడలో. ఆత్మల పట్ల భారం నాకు దయచేయండి. నశించిపోతున్న ఆత్మలు ప్రభువా నరకానికి వెళ్ళిపోతున్నారు. నా వంతు నేను కొంతమందిని సంఘానికి నడిపిస్తానయ్యా, నూతన ఆత్మలు నడిపిస్తాను తండ్రి. సంఘ పరిచర్యలో పట్టి పట్టినట్లు ఉన్నాను నాయన. ఈ రోజు నాతో మాట్లాడావు. సంఘం నాది, సంఘం నాది, నేను వాడబడాలి. చేసి వాడు మయ్యా. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు నాయన. సంఘ పరిచర్యలో సహకారులు అనే అంశం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వదనాలు. కోత విస్తారమే, పనివారు కొద్దిగా ఉన్నారు ప్రభువా. ఈ సంఘములో, నీ శరీరములో అంగమై ఉన్న మేము నీ కొరకు వాడబట్టడానికి సహాయం చేయండి ప్రభువా. మా సంఘంలో నాయన అక్కుల్లా, ప్రిస్కిల్లా మీరు లేపండి నాయన. ఆ కుటుంబంగా నిన్ను సేవించడం కంటే ఇంకేముంది ప్రభువా? యేసయ్యా, లూదియాలు మీరు లేపండి, బర్నబాలు మీరు లేపండి నాయన, ఫీబేలు మీరు లేపండి నాయన, ఎపఫ్రొదితు లాంటి వారిని మీరు లేపండి నాయన. మా కొరకు మీరు ఎన్నో చేశారయ్యా, ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేశారు.
నీ కోసం మేము ఏం చేయలేకపోతున్నాం ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా. ఇది నీ సంఘం ప్రభువా, నీ సంఘంలో మేమందరం కూడా పాలి భాగస్థులై ఒక దినాన పరలోక రాజ్యంలో బల నమ్మకమైన మంచి దాసుడాని బహుమానాలు కిరీటాలు పొందుకోవడానికి నీ కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Oh, oh, oh.
సకానము చేసెదము చేతమా ఏ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తుతగానము